వంట గ్యాస్ విద్యుత్ ఛార్జీలు పెరిగినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, మెదక్ జిల్లా అధ్యక్షులు రెడ్డి తిరుపతి రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.